జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ఇందిరా నగర్ కాలనీలో మిషన్ భగీరథ పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో మంచినీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక ఈ విషయంపై ప్రజలు తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా వారు వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కూచనపల్లి గంగరామ్, బన్న సంజీవ్, కలమడుగు మధు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఓట్లేసేదాకా గెలిచిన గెలుతామంటే ఓట్లేసినాక అయిపోయి మూడు మట్ల దునిపించి రోడంతా పింజం పింజం చేస్తారు. మడికట్ల నడిచినట్టే నడవడి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఏమైనా అంటే మిషన్ భగీరథ కనెక్షన్ ఇవ్వండి అప్పుడే ఇమ్మనంటే ఐదు ఆరు రోజుల లోపల నాకు కంప్లీట్ కావాలని చెప్పి ఈసారి చెప్పిపోయింది. చెప్పిపోయిన తర్వాత దాన్ని ఓన్లు పట్టించుకొని నాదులు లేదు. మాకు ఇప్పుడు దాదాపు ఈ మోటార్ 45 నుంచి ఇది మోటార్ నడుస్తుంది. రన్ అయితే మేము ఇంతకుముందు 45 సంవత్సరాల నుంచి బోరు వాడుకుంటున్నాం. అందులో నుంచి నీళ్లు పుష్కలంగా నీళ్లు వస్తున్నాయి. ఆ వాడకట్టు అందరూ ఆ బోరు నీళ్ళకే పట్టుకొని వీళ్ళు తాగుతాయి తిరిగి ఉంటే అందుకొరకు వాళ్ళందరూ వచ్చి మా బోర్డు దగ్గరే పట్టుకుంటున్నారు. కాబట్టి మొన్న 20 రోజుల బోర్డు దిక్కపోయి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు పోయితే ఇప్పుడు కమిషనర్ ఇప్పుడు వస్తా చూస్తా అప్పుడు వస్తా చూస్తా అని ఒక్కొక్క 15 నిమిషాల దాకా మేము వాడి ముందు నిలబడి చూస్తే అత్తున్నాం పోరు అని చెప్పి మరగొడుతున్నారు. కాబట్టి మేము ఆ బోరు కావాలని మేము అక్కడికి పోయినాము. ఇప్పుడు దయచేసి ఆ బోరు మాకు అవసరమని వేడుతున్నాం. ఈ బోరు చెడిపోయి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి వెళ్ళే కౌన్సిలర్ను కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా హాఫ్ అన్ అవర్లో వస్తాం మేము చూస్తాం అని చెప్పడం జరుగుతుంది. ఆడికి ఇలా వాపసు పంపిస్తారు, మాకు రావటం లేదు, మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఆ బోర్ ఖరాబై మాకు ఎక్కడికి వెళ్ళిన 1 కిలోమీటర్ దూరానికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది. కనీసం వచ్చి మీది ఖరాబ్ అయింది కదా మీకు అని చెప్పి ఓ ట్యాంకర్ పంపడం లేదు, వచ్చి చూడడం లేదు. కనీసం అది బాగా చేపించి చెప్పిద్దాం అంచుతాం చెప్పడం జరుగుతుంది.